హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను వీడియో ఎడిట్ చేసి చాలా రోజులైంది. సో ఇది మేము ఉమెన్స్ డే రోజు సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. సో ఆ రోజు షూట్ చేసిన వీడియో. సో ఇది నా ఫ్రెండ్ శ్వేత, తన బర్త్డే ఉమెన్స్ డే రోజే వస్తుంది. సో ఇంకా తను బర్త్డే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మనందరం బయటికి వెళ్దాం బ్రేక్ఫాస్ట్కి అని చెప్పింది. సో మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బయటికి వెళ్ళాము. సో మేము ఇక్కడికి సంగీత రెస్టారెంట్కి వచ్చాము. సో ఇది వచ్చి మన తమిళనాడు వాళ్ళదన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చాలా బాగుంటుంది. మేము ఎప్పుడప్పుడు వీకెండ్స్కి ఇక్కడే వస్తూ ఉంటాము బ్రేక్ఫాస్ట్కి. సో ఇక్కడ రవ్వ దోశ, ఆనియన్ రవ్వ దోశ చాలా బాగుంటాయి. సో బ్రేక్ఫాస్ట్కి అవే తీసుకున్నాము. సో మేము మీట్ అవ్వడానికి కారణం ఒకటి ఉమెన్స్ డే, ఒకటి శ్వేత బర్త్డే. సో జస్ట్ అలా మీట్ అయ్యి కాసేపు కూర్చొని సరదాగా కాసేపు మాట్లాడుకుందామని అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. మార్నింగ్ కిడ్స్ అందరూ స్కూల్స్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళు 1 వస్తారనమాట. సో అంతవరకు కాసేపు అలా వెళ్దామని చెప్పి షాపింగ్ కూడా వెళ్ళాము. మాకు నియర్ బై మాల్ కూడా ఉంది. సో అందరం కలిసి జస్ట్ అలా మాల్కి కూడా వెళ్ళాము. సో ఉమెన్స్ డే ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటాము అని ఏం లేదు. లాస్ట్ ఇయర్ కూడా నేను మా ఫ్రెండ్తో లంచ్కి వెళ్ళాను. సో నా అప్పుడైతే షూట్ చేయలేదు, బట్ సంథింగ్ స్పెషల్గా ఉండాలి అని అయితే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ 5 dirhams అని కిడ్స్ సర్ప్రైజ్ బాక్సెస్ ఉంటాయి, గిఫ్ట్ బాక్సెస్. అందులో ఏముంటుందో మాకు కూడా తెలీదు. సో మేమైతే అది తీసుకున్నాము కిడ్స్ కోసము. అండ్ మా ఫ్రెండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ కొనింది, చాలా బాగుంది. అండ్ ఇది కార్పీసా బ్రాండ్. అప్పుడు సేల్ నడుస్తుంది అన్నమాట, సో ఉమెన్స్ డే సేల్. సో అప్పుడేమో తీసుకున్నాము దిస్ గిఫ్ట్. తను వాంట్ ఓపెన్ నౌ, ఇప్పుడే ఓపెన్ చేయాలా? ఆఫ్టర్ లంచ్, మేము లంచ్కి బయటకు వెళ్తున్నాం కదా, తర్వాత ఓపెన్ చేద్దాం. ఈవినింగ్ ఓపెన్ చేద్దాం డాడీ వచ్చాక. సరే ఓపెన్ చేయ స్లోలీ. వెరీ స్మాల్ గిఫ్ట్ నాని. I don't know. This is a surprise. Even I don't know what is there inside. Show me one by one. Whoa. Wow, what is this? Oh, it's bulb. Light, Nani. It's a bulb or our bed it's light? A bulb. Yeah, it's a bed light. Light. What is this? Kind of bed light. Open it. Show me. My favorite cube! Oh, show me. It's very small, Nani. That's nice. It's nice? Mm-hmm. Show me one more. What is that? What is that? Oh, it's a keychain. You can build, I got food. My one is football playing on Kuntan. Show me what is this. It's a bag. Oh, it's a magnet. Open this. We will... Fridge katkiddam. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత, షాపింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ కిడ్స్ దగ్గరికి వెళ్ళాము, బస్ స్టాప్ దగ్గరికి. అక్కడ కిడ్స్ని పిక్ చేసుకొని మళ్ళీ నేను రెడీ అయ్యి, నాకు ఇక్కడ పూణే ఫ్రెండ్ ఉంది ప్రియా జాదవ్ అని, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫ్రెండ్ నాకు, చాలా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సో తనతో ఎవ్రీ టైం లంచ్కి వెళ్తాను ఉమెన్స్ డే టైంలో. సో తనతో పాటు వెళ్ళాను అన్నమాట లంచ్కి. సో అందుకే ఫాస్ట్గా బాబుకి గిఫ్ట్స్ ఓపెన్ చేయించి చూపిస్తూ ఉన్నాను. సో 2 అలా మేము నియర్ బై రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఈ స్మాల్ గిఫ్ట్ ఎందుకంటే ఐ డోంట్ నో, నాకు చూడగానే బాగా నచ్చింది. సో వాడు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు కదా అని తీసుకున్నాను. ఇది కొంచెం వెల్వెట్ క్లాత్లో ఒక బ్యాగ్ లాగా వచ్చిందన్నమాట. అండ్ వెరీ రీజనబుల్ అండ్ కిడ్స్ కూడా బాగా నచ్చుతుంది. సో అందుకే తీసుకున్నాను. 5 dirhamsకి 5 స్మాల్ గిఫ్ట్స్ వచ్చాయన్నమాట, వాడైతే ఫుల్ హ్యాపీ. సో ఆఫ్టర్ దట్ మేము అమృతస్థర్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇది నేను నా వ్యాలంటైన్స్ డేకి వెళ్ళాను అన్నమాట, అప్పుడు టేస్ట్ చేశాను. ఫుడ్ అయితే చాలా బాగుంది, మాకు నియర్ బైయే ఉంది, సో వాకబుల్ డిస్టెన్సే. సో వెళ్ళాము. అయితే కొంచెం ప్రైజీ అనిపిస్తుంది మిగతా రెస్టారెంట్స్తో పోలిస్తే. మేము ఇక్కడ ఒక 3-4 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అండ్ లాలీపాప్స్ అండ్ కబాబ్స్ అలా ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ స్వీట్స్ చాలా బాగుంటాయండి, ఎస్పెషల్లీ గులాబ్ జామున్ అయితే చాలా బాగుంది. సో తిన్న ఫ్రెండ్ ప్రియా. సో తను నాకు 5 నుంచి ఇక్కడ ఫస్ట్ నాకు ఇక్కడ ఫ్రెండ్ అయిందంటే తనే.
సో తనతో పాటు వెళ్ళాను. సో ఇక్కడ అంబిస్తా రెస్టారెంట్ ఎలా ఉందని నేను ఇక్కడ చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్ అంతా, చాలా మ్యూజిక్తో, పంజాబీ మ్యూజిక్తో ఉంటుంది. సో ఇక్కడ అన్ని డిఫరెంట్ స్వీట్స్ కూడా దొరుకుతాయి. మేము ఎక్కువ కాజు కట్లెట్ తీసుకుంటాము ఎప్పుడైనా అలా వాకింగ్కి వచ్చినప్పుడు, కాజు కట్లెట్ అయితే తీసుకుంటాము, చాలా బాగుంటుంది. సో ఇదేనండి నా డే. ఆఫ్టర్ ఫుల్గా తినేసాను మార్నింగ్ ఆఫ్టర్నూన్, ఇంకా ఈ నైట్కి ఏం తినలేదు. వాళ్ళకైతే ఏదో బ్రేక్ఫాస్ట్ ఏమో చేసినట్టున్నాను లైట్గా. సో అంతే, ఇంతటితో వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ యూ లైక్ ఇట్. ఇది నాకు ఒక మెమరీగా ఉండాలని నేను ఎడిట్ చేసుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ అగైన్. బాయ్ బాయ్.